హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సీతు 29వ భాగం. జరగబోయేది ఇదే తారా, నా మాట విని ఆకాష్ లాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు నీ భవిష్యత్తులో. నాన్నా, తార ఏదో చెబుతానంది, ముందు అది వినండి, ఆ తర్వాత మీ నిర్ణయం ఏంటో చెప్పండి అన్నాడు అన్నయ్య కాస్త సీరియస్గా. నాన్న విసుగ్గా ముఖం తిప్పేసుకున్నారు. నాన్న, నేను చెప్పింది విన్నాక మీకు ఖచ్చితంగా కోపం వస్తుంది, కానీ నేను చెప్పకుండా ఉండలేను. నేను ప్రేమించింది ఎవరినో కాదు, ధ్రువని. నా మాటలకి నాన్న ఒక్కసారిగా కుర్చీలో నుండి పైకి లేచారు. నా వైపు విస్మయంగా చూస్తున్నారు. అవును నాన్న, తను మోసం చేసే వ్యక్తి కాదు, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించిన వ్యక్తి. ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తుంది మీ చేతుల మీద మా పెళ్లి జరిపిస్తారని అంటున్న నా దగ్గరికి నాన్న ఆవేశంగా వచ్చారు. భయంతో రెండు అడుగులు వెనక్కి వేశాను. ఏం మాట్లాడుతున్నావు తారా, నువ్వు ప్రేమించింది వాణ్ణ, ఏముంది వాడి దగ్గర? చూడ్డానికి బాగుంటే సరిపోతాడా? వాడికి ఆస్తి లేదు, పలుకుబడి లేదు, ఏమీ లేదు. వాణ్ణి మర్చిపోతే నువ్వు బాగుపడతావు. నాన్న నా మీద ఆవేశం చూపించలేక చెబుతుంటే, నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది నాన్న. తనతో తప్ప నేను ఎవరితో సంతోషంగా ఉండలేను. ప్లీజ్ నాన్న, మరొకరిని నా లైఫ్లోకి తీసుకురావాలని అనుకోకండి. ధ్రువతో పెళ్ళికి ఒప్పుకోండి నాన్న. అప్పటికే ఏడుస్తూ చేతులు జోడించాను. నాన్న వెంటనే అన్నయ్య వైపుకు తిరిగి, చూసావా తరుణ్, నీ పనికి మాలిన స్నేహాల వల్ల ఈరోజు నా కూతురు నాకు ఎదురు తిరిగి మాట్లాడుతోంది. అందుకే అడ్డమైన వాళ్ళతో స్నేహం చేయొద్దని చెప్పాను. నా కొడుకుతో తిరగడానికి పనికిరాని వ్యక్తి ఈరోజు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా ఒప్పుకుంటాను అని మరింత గట్టిగా ఆవేశంగా అరిచారు. శ్రీధరం, నాన్నమ్మ శాంతపరిచే ప్రయత్నం చేసింది. చూసావా అమ్మ, ఏ లోటు రాకుండా పెంచితే ఇవాళ నా అభిప్రాయంతో దీనికి సంబంధం లేనట్టు మాట్లాడుతోంది. బంగారం లాంటి కుర్రాన్ని చూస్తే కాదని ఎవరినో చేసుకుంటాను అంటోంది. నాన్న ప్లీజ్ అలా మాట్లాడకండి, ఏడుపు తక్క తప్ప నాకేం దిక్కు తోచలేదు. నాన్న, దాన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకండి, దాని జీవిత భాగస్వామిని అది ఎంచుకుంది, ఇందులో తప్పేముంది? అయినా అది పూర్వం బోకిని పెళ్లి చేసుకుంటాను అనట్లేదు, జీవితం మీద క్లారిటీ ఉన్న వాడినే పెళ్లి చేసుకుంటాను అంటోంది. మీకు ఇష్టమైతే పెళ్లి చేయండి, లేకపోతే అదే వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది. అంతేకాని దాన్ని ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను. అన్నయ్య కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంటే నాకు భయం వేసింది. వెంటనే నాన్న నా చేతిని పట్టుకొని, తారా ఈ క్షణమే తేల్చుకో, నీకు మీ నాన్న కావాలి అంటే నేను చెప్పిన అతన్ని పెళ్లి చేసుకో. ఇది పంతంతో చెప్పట్లేదు, నీ సంతోషం కోసం చెబుతున్నాను. లేదు అంటావా, ఈ క్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపో. ఆ మాటలు నేను కట్టెలా బిగుసుకుపోయాను. నాన్న అస్పష్టంగా పిలుస్తూ అలాగే చూస్తుంటే, నాన్న నీకు పిచ్చి పట్టలేదు కదా, తార మీ కూతురు మర్చిపోయారా ఆ సంగతి? మీ కూతురు మీద మీకు ప్రేమ అనుకుంటున్నారు, కానీ అది ప్రేమ కాదు, పంతం. అయినా ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నారు, మీకు మనసెలా వస్తుంది అని అన్నయ్య ఒక అడుగు ముందుకు వేసి మరింత గట్టిగా అడిగాడు. నాకు నచ్చని పనులు చేసే వాళ్ళు నా ఇంట్లో ఉండొద్దు అని తెగేసి చెప్పారు నాన్న. నాన్న, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను, మీ ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని నాన్న చేతులు పట్టుకుని ఏడుస్తుంటే ఆయన విసురుగా చేతిని విదిలించుకున్నారు. నివ్వెరపోయి చూశాను నాన్న వైపు. ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని గుమ్మం వైపు చెయ్యి పెట్టి చూపించారు నాన్న. నేను భయం పడుతూనే అన్నయ్య వైపు చూశాను. నాన్న, ఏంటి మీరు అనేది? మీరు కాస్త కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఆలోచించండి, వెళ్ళిపోమంటే అది ఎక్కడికి వెళ్తుంది అని అన్నయ్య నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది వెళ్ళిపోతుందా, లేకపోతే నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమంటారా అని నాన్న మరోసారి గంభీరంగా అరిచారు. నేను భయంగా అన్నయ్య చేతిని పట్టుకుని అన్నయ్య వెనుకగా నిలబడ్డాను. నా కుటుంబాన్ని వదిలి నేను ఎలా ఉండగలను?
నాన్న నిర్ణయానికి నాకు ఒంట్లో వణుకు మొదలైంది. శ్రీధర్ అప్పటి వరకు మౌనంగా ఉన్న తాతయ్య గట్టిగా అరిచాడు. నాన్న పట్టించుకున్నట్టే ఊరుకున్నారు. పెద్దవాడివి అని అధికారం చూపిస్తున్నావా? ఈ ఇల్లు నాది, అది ఎక్కడికి వెళ్ళదు అని తాతయ్య గట్టిగా చెప్పారు. అది ఎక్కడికి వెళ్ళొద్దు, నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటూ నాన్న రెండు అడుగులు ముందుకు వేశారు. ఆయన కాలికి చేతికి కట్టు ఉంది. ఆయన వెళ్ళిపోతుంటే నాకు భయం వేసి కపుక్కున ఆయన కాళ్ళ దగ్గర కూర్చుండిపోయి కాళ్ళు పట్టుకున్నాను. ప్లీజ్ నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను అని నాన్న కాళ్ళని నా కన్నీళ్లతో అభిషేకించాను. మరింత గంభీరంగా అక్కడే నిలబడిపోయారు నాన్న. అలాగే ఎంతసేపు ఏడుస్తూ కింద కూర్చునిపోయాను. చివరిసారిగా చెప్తున్నాను, ఆకాష్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే లోపలికి వెళ్ళు, లేకపోతే బయటికి వెళ్ళు అని నాన్న నన్నే మాత్రం చూడకుండా చెప్పారు. శ్రీధరం, ఆడపిల్ల ఎటనిపోతుందిరా, పంతాలకు పోయి దాన్ని కష్టపెట్టుకురా. నాన్నమ్మ ఏడుస్తూ నన్ను పైకి లేవదీసింది. అది నన్ను కాదని వెళ్తేనే దాని జీవితం నాశనం అయిపోతుంది, లేకపోతే సుఖంగా బ్రతుకుతుంది. మీరైనా దానికి అర్థమయ్యేలా చెప్పండి అని నాన్నమ్మని తాతయ్యని చూస్తూ అన్నారు నాన్న. తారా, ఓసారి నువ్వైనా ఆలోచించు అని నాన్నమ్మ అంటుంటే నా మనసుని చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకోలేను నాన్నమ్మ, అలా చేస్తే నేను బ్రతికున్న చచ్చినట్టే అని. నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాతో ఎలా ఉన్నా మీ మీద నాకు గౌరవం ఉంది. మీరు కనీసం నా ముఖం కూడా చూడట్లేదు, అంత అసహ్యంగా ఉంది కదా నన్ను చూస్తుంటే అని ఏడుపు ఆపుకోలేక ఏడ్చేశాను. అన్నయ్య నా భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. నాన్న ప్లీజ్ నన్ను దూరం పెట్టకండి, నేను ఎవరో అన్నట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేను. ప్లీజ్ నాన్న, చేతులు జోడించి అడుగుతుంటే మరోసారి నా నుంచి ముఖం తిప్పేసుకున్నారు. తారా, ఇక అయ్యన్ని బ్రతిమాలాడింది చాలు, వెళ్దాం పద అన్నయ్య మరోసారి నా చేతిని పట్టుకున్నాడు. నన్ను కన్న బంధాన్ని వదిలేసుకోవడం అంత తేలిక? నా ప్రాణం పోతున్నట్టుంది నాన్న అలా మాట్లాడుతుంటే. అన్నయ్య చేతిని వదిలించుకొని, నాన్న ప్లీజ్ నన్ను పంపించవద్దు, మీరు ధ్రువని ఒప్పుకునే వరకు నేను ఎదురు చూస్తాను అంటున్న నా వైపు కాల్చేలా చూశారు. వాడి పేరు నీ నోటి నుంచి వస్తే ఏం చేస్తానో తెలియదు, వాడు నా ఇంటి అల్లుడు అయ్యే అర్హత వాడికి లేదు. చివరిగా అడుగుతున్నాను తారా, ఆకాష్ని నీ భర్తగా అయితే నువ్వు నా కూతురుగా ఎప్పటికీ ఉంటావు, లేకపోతే ఆ ధ్రువకి భార్యగానే మిగిలిపోతావు అని నాన్న మరోసారి గట్టిగా చెప్పారు. మీకు ఖచ్చితంగా నచ్చుతాడు, ఒకసారి తనతో మాట్లాడండి ప్లీజ్ నాన్న, కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. ఆయన ముందుకు వెళ్ళి ఎంతగా బ్రతిమాలుతున్నా ఆయన కరగలేదు. నా చేతిని పట్టుకుని గబగబా బయటికి తీసుకువెళ్ళి వదిలారు. ఆ హఠాత్ పరిణామానికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థమవ్వక స్తబ్దుగా ఉండిపోయాను. అన్నయ్య మొదట షాక్ అయినా వెంటనే నా దగ్గరికి వచ్చి నాన్న మీద అరవడం మొదలుపెట్టారు. ఇక నేను వద్దు అనుకొని నన్ను గడప అవతల నిలబెట్టేశారు నాన్న. వెక్కిలి పెట్టి ఏడుస్తున్నా కనికరించలేదు. నువ్వు ఈ గడప దాటి లోపలికి వచ్చావంటే నా ప్రాణాలు పోయినట్టే. నాన్న మాటలకి నిర్ఘంతపోయి చూశాను. నాన్నమ్మ తాతయ్య వెనక నుంచి వారిస్తున్న నాన్న అసలు వినలేదు. నా ముఖం మీద తలుపులు వేసేశారు. అక్కడే బయట కూర్చుని చేతుల్లో ముఖం దాచుకున్నాను. మరో నిమిషమే అన్నయ్య బయటికి వచ్చాడు. తారా అంటూ నా భుజాలు పట్టి నెమ్మదిగా పైకి లేవదీసి, ఆయన కోపంలో ఉన్నారు, రేపు ఉదయానికి సర్దుకుంటారులే, లోపలికి తీసుకువెళ్ళబోయాడు అన్నయ్య. నేను కదల్లేదు నాన్న అన్న మాటలు నా చెవిలో గిర్రున తిరుగుతున్నాయి. ఆయన ఎంత కోపంగా ద్వేషంగా ఉన్నట్టే మాట్లాడుతుంటే ఆయన మాటలు తేలిగ్గా తీసుకుని లోపలికి అడుగు పెట్టలేకపోయాను.
ఆయన కళ్ళలో మొదటిసారిగా నా మీద అసహ్యం చూశాను. ఇన్నాళ్ళు పెంచిన నేను ఆయనకి అక్కర్లేదా? నేను ఆయన కూతుర్నే కదా, నేను వెళ్ళిపోయినా ఆయనకి కించిత్ కూడా బాధ ఉండదని అర్థమైపోయింది. అన్నయ్య నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, తారా, ఆయన మాటలు పట్టించుకోవద్దు. అన్నయ్య నచ్చ చెబుతుంటే, అన్నయ్య, నేను ధ్రువ దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాను. తారా, నువ్వు కూడా ఏంట్రా, 2 రోజులు పోతే ఆయన ఒప్పుకుంటారు, ఎవరి కోసం ఒప్పుకుంటారు అని అన్నయ్య నాకు సర్ది చెబుతున్నాడు. నేనేదో తప్పు చేసినట్టు అసహ్యంగా చూస్తున్నారు అన్నయ్య. అంత పెద్ద తప్పు చేశానా? ఏడు బాగలేదు నాకు. అన్నయ్య హృదయంలో ముఖం దాచుకుని ఏడ్చేశాను గట్టిగా. తారా, అన్నయ్య స్వరం గాద్గదికమైంది. వెళ్తానన్నయ్య అంటుంటే, నేను వస్తాను పద, వాడి చేతిలో నిన్ను పెట్టేస్తే నాకు నిశ్చింత ఉండదు, నాకు నిశ్చింతగా ఉంటుంది అని అన్నాడు అన్నయ్య. పర్లేదులే, నువ్వు లోపలికి వెళ్ళు, నానమ్మ తాతయ్య బాధపడుతుంటారు, వెళ్ళన్నయ్య. అన్నయ్యకు దూరంగా జరిగి కళ్ళు తుడుచుకున్నాను. నిన్ను డ్రాప్ చేసి వస్తాను పద. వద్దు, అక్కర్లేదు, ముందు నాన్న ఎలా ఉన్నారో చూడన్నయ్య అంటూ పాకెట్ నుండి ఫోన్ తీసి ధ్రువకి కాల్ చేశాడు. అన్నయ్య అక్కడే నిలబడి చూస్తున్నాడు నన్ని. తను వస్తున్నాడు అన్నయ్య, నువ్వు వెళ్ళు. నేను ఇంటి నుంచి మౌనంగా నడుచుకుంటూ బయటకు వచ్చేశాను. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు అర్ధాంతరంగా ఇలా వదిలేసి వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోలేదు. నగరాన్ని చీకటి కమ్మేసింది, అచ్చం నా మనసుకు ముసురుకున్న దిగులులాగా. ధ్రువ కాల్ లిఫ్ట్ చేయకపోతే మరోసారి ట్రై చేశాను. సీతు చెప్పు, తన మాట వినగానే ఏడుపు ఊపికి వచ్చింది. ఎక్కడున్నావు? గొంతు పెగిల్చుకుని నెమ్మదిగా అడిగాను. నిన్న వదిలిన తర్వాత చిన్న పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాను, ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అని అంటుంటే, బైక్ మీద ఉన్నావా? అవును, దగ్గరికి వచ్చేసాను, ఫ్లాట్కి వెళ్ళి కాల్ చేయనా అని అడిగాడు. మా ఇంటి దగ్గరికి రా అనగానే తన బైక్ ఆపేసిన శబ్దం. సీతువు, ఏమైంది, అంతా ఓకే కదా? తను అనుమానంగా అడుగుతుంటే, ఏడ్ చేశాను నా వల్లే కాక. సీతు, తను నువ్వెరపోయాడు, నేను ఇప్పుడే వస్తున్నాను ఉండు, తను కాల్ కట్ చేశాడు. నెమ్మదిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. దూరంగా మా ఇంటి నుంచి, నా మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. వెనక్కి తిరిగి ఎన్నిసార్లు చూసుకున్నాను. మా వీధి మలుపు దాటి వెళ్తుంటే సడన్గా ఇద్దరు నా వెనకే వస్తూ ఏదో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు వినడానికి ఎంతో అసహ్యంగా తోచాయి. మరో 5 నిమిషాలు నడవగానే ధ్రువ బైక్ ఎదురుగా వస్తూ కనిపించింది. గబగబా పరుగు లాంటి నడకతో తన దగ్గరికి వెళ్ళాను. రేయ్, ఎవడో వస్తున్నాడు పదండి. వాళ్ళు మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకు అర్థమవుతూనే ఉంది. నన్ను చూసి బైక్ ఆపాడు. తన ముందు ఏడవకూడదు, తను బాధపడకూడదు. ఈ టైంలో రమ్మన్నావేంటి? నా చెంప మీద చెయ్యి వేసి అడిగాడు. నువ్వు కావాలి అంటే నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఆ మాటకి తన కనులు వెడల్పోయాయి. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ.